హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి, యోగా ఇన్స్ట్రక్టర్. బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారికి ఆసనాల ద్వారా కూడా మనం పెయిన్ తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాడీని రిలాక్స్ చేసుకుని, లెగ్స్ని దగ్గర పెట్టుకుని, నెక్ని లెఫ్ట్కి అలాగే రైట్కి స్లోగా తిప్పాలి. తర్వాత స్లోగా స్ట్రైట్ చేసి లెగ్స్ని రెండు దగ్గర తీసుకుని లెఫ్ట్ సైడ్ ఫేస్ని 30 సెకండ్స్, అలాగే రైట్ సైడ్ ఫేస్ని 30 సెకండ్స్ ఉంచాలి. తర్వాత స్లోగా శవాసనంలోకి వచ్చి రైట్ లెగ్ని స్లోగా స్ట్రెచింగ్ చేయాలి. లెఫ్ట్కి హ్యాండ్కి టచ్ అయ్యేలాగా లైట్గా స్ట్రెచింగ్ చేసుకోవాలి 30 సెకండ్స్. అలాగే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండు కూడా 30 సెకండ్స్ హోల్డింగ్ చేసుకోవాలి. దీనివల్ల బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా మనకి తగ్గుతుంది. తర్వాత స్లోగా లేచి బాడీని రిలాక్స్ చేసి క్రంచెస్ చేసుకోవాలి. రైట్ లెగ్తో లెఫ్ట్ని, లెఫ్ట్ లెగ్తో రైట్ని స్లోగా టచ్ చేసుకుంటూ స్లోగా నెక్ని కూడా మనం అప్ చేసుకుని దాన్ని స్లోగా ఈ ఆసనాన్ని, ఈ అబ్డోమిన్ స్ట్రెచింగ్ని స్లోగా ఇంక్రీస్ చేసుకుంటూ క్రంచెస్ వైజ్గా చేసుకుంటూ స్లోగా రిపిటేషన్ ఇంక్రీస్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీని మొత్తం బెండ్ చేసి బ్యాక్ మొత్తం బెండ్ అయ్యేలాగా నెక్ని అప్ చేసుకోవాలి. కౌ పొజిషన్లో ఉండి స్లోగా బాడీని అప్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా మనకి తగ్గుతుంది. అలాగే అబ్డోమిన్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అబ్డోమిన్ ఈ ఆసనం ద్వారా కూడా చాలా బాగా తగ్గుతుంది. తర్వాత రైట్ లెగ్ని అప్, లెఫ్ట్ లెగ్ని అప్, అలా ఆపోజిట్ పొజిషన్లో స్లోగా అప్ చేసుకుంటూ ఈ దీన్ని ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. కౌంట్ వైజ్గా చేసుకుంటే 20 20 20 అలా 3 సెట్స్ వైజ్గా కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీ అంతా కూడా మనకి ఫుల్గా స్ట్రెచబుల్ అవుతుంది. తర్వాత స్లోగా బ్యాక్ స్ట్రెచింగ్ వేసుకుని క్రంచెస్ వైజ్గా స్లోగా బాడీని అప్ చేసుకుంటూ డౌన్ చేసుకోవాలి. నెక్ని స్లోగా పైకి లేపాలి. దీనివల్ల అబ్డోమిన్లో ఉన్న కొవ్వు అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదులుతూ ఈ క్రంచెస్ని చేసుకుంటే మనకి బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా మనకి రిలీఫ్ వస్తుంది. తర్వాత రైట్ లెగ్ని అప్ చేసుకుని నెక్ని కూడా అప్ చేసుకుని స్లోగా అట్లా స్ట్రెచింగ్ చేయాలి. 30 సెకండ్స్ ఈ హోల్డింగ్లో ఉంటే మనకి బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ లెగ్, నెక్ రెండు కూడా ఒకటే పొజిషన్లో ఉండాలి. అలా స్లోగా ఇంక్రీస్ చేసుకుంటూ ఉండాలి. టైమింగ్ని చేసుకుంటే మనకి చాలా మంచిది. తర్వాత రివర్స్ వచ్చి లెగ్ని అప్ చేసుకుని నెక్స్ట్ లెగ్ని హాఫ్ హోల్డ్ చేసుకుని దాన్ని ఇలాగే హోల్డ్ చేసుకోవాలి. 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఉంటే ఈ బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా మనకి రిలీఫ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ అట్లాగే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు కూడా మనం ఉండొచ్చు. బ్యాక్లో ఉన్న పెయిన్ అంతా కూడా పోతుంది. మనకి బ్యాక్ పెయినే కాకుండా అలాగే అబ్డోమిన్ కూడా మనకి తగ్గడానికి ఎక్కువ యూజ్ అవుతాయి ఈ స్ట్రెచింగ్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.